వెల్కమ్ టు TH24 న్యూస్. కార్పొరేట్ ఆసుపత్రిలోని కోవిడ్ పడకల్లో సగం రాష్ట్ర ప్రభుత్వం తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. వాటి కేటాయింపుల్లో పారదర్శకత కోసం ఒక యాప్ తీసుకురానుంది. తద్వారా ఏ ఆసుపత్రిలో ఎన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో తెలిసిపోతుంది. రాష్ట్రంలో కార్పొరేట్ ఆసుపత్రుల నియంత్రణకు ఐఏఎస్ అధికారుల కమిటీ నిరంతరం పర్యవేక్షించనుంది. తద్వారా కోవిడ్ బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా సర్కార్ మరిన్ని చర్యలకు సిద్ధమైంది. కరోనా బాధితులకు సత్వర వైద్యం అందేలా కార్పొరేట్ ఆసుపత్రుల్లోని కోవిడ్ పడకలను సగం సర్కారు తన పర్యవేక్షణలోకి తీసుకోనుంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలి అనుకునే వారి సౌకర్యార్థం ఒక యాప్ను రూపొందించనుంది. తద్వారా పారదర్శకత పద్ధతిలో వీలు కలగనుంది. మిగిలిన 50% పడకలను ఇష్టానుసారంగా ఆసుపత్రులు కేటాయించుకోవచ్చు. ఆయా ఆసుపత్రుల్లో సగం పడకల కేటాయింపు ప్రక్రియ అధికారుల పర్యవేక్షణలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్దేశించిన ధరలు వాటిలో అమలు చేయనున్నారు. పీపీఈ కిట్లు, మాస్కులు, ఇతర ఖరీదైన ఔషధాలకు అయ్యే ఖర్చు బాధితులు భరించాల్సి ఉంటుంది. ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో ఎన్ని ఐసోలేషన్ పడకలు, ఎన్ని ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నాయి అనేది ఆన్లైన్ విధానంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రభుత్వ మార్గదర్శకాలను కొన్ని ఆసుపత్రులు పాటించడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కువ నగదు చెల్లించే వారికే పడకలు కేటాయిస్తున్నారు అనే ఆరోపణతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైతే కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా కొన్ని హోటల్స్ను సైతం కోవిడ్ చికిత్స కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తుంది.